రై సార్ ఈ కేసును ఖచ్చితంగా స్పెషల్ గా డీల్ చేయాలి రా yes sir ఆ చెప్పు చెల్లమ్మ నందనకి కొంచెం జ్వరం ఎక్కువగా ఉంది డాక్టర్ రమ్మని చెప్పండి నువ్వు భద్రంగా చూసుకో నేను ఇప్పుడే పంపిస్తా సరే అన్నయ్య హలో రే డాక్టర్ మన నందనకి హై ఫీవర్ వచ్చిందంట నేను తుఫ్రాన్ మార్కెట్ లో ఉన్నాను బయలుదేరుతున్నాను నువ్వు కూడా రా సార్ మా అమ్మకి బాలేదంట నేను బయలుదేరుతాను సార్ ఇంత సడన్ గా ఏంటి అదే ఇప్పుడే మెసేజ్ వచ్చింది లేదు లేదు నువ్వు ఫీల్డ్ లోనే ఉండాలి మా అమ్మకంటే ఏది ముఖ్యంగా సార్ నేను వెళ్తాను సార్ బాయ్ బంగారం నందన మొగుడు విషయంలో నాకు డౌట్ తొలిచేస్తుంది అసలు రాత్రి అంతా నిద్ర పట్టలేదు చూసావా కళ్ళ కింద డార్క్ మార్క్స్ ఎలా వచ్చాయో ఏమండి నందన ఎక్కడ అటు కార్నర్ రూమ్ లో ఉంది ఎవరిని పడితే వాడిని పిల్లగదిలో పంపించేస్తావా కావోయే మొగుడేనండి ఓసే నిన్న బావగారు పొడుగాటి కమిడీని గారిని తీసుకొచ్చి ఇతనే ఆల్రెడీ పరిచయం చేశాడే కాదండి కాబోయే మొగుడిని పరిచయం చేశారు నాకేదో డౌటే లక్కీ ఇక్కడికి ఎందుకు వచ్చావు I got fever. Chusava ippetharu. Baita chuttalu unnaru. Lucky. Vidi sangathi nenu cheptha. Lucky. Vennilu unnai kada? Kaapram pettukochu kada? Ah. Sponge bath kosam andi. Cheyyo. Are. Are. Osini. इंटी हेमाली बेदन बाधपड़ा ना कंट्रोल प्रपंच నాతోనే ఉంటావా పర్మిషన్ ఇచ్చి చూడు పర్మనెంట్ గా ఉండిపోతా ప్రామిస్ ఇంకా చూసించాలు పదండి ఆగవే ఇంకా సేపు చూసి వెళ్దాం ఇప్పటిదాకా తమరు చూసించాలు మీరు ఉతికిన చీరలు మార్చి పెట్టాలి పదండి అయ్యో నందనా మీ డాడీ వాయిస్ లా ఉంది డాడీ వాయిస్ డాడీ లా ఉండకుండా నీలా ఉంటుందా ఏంటి నందన ఎక్కడ ఎలా ఉంటానికి బ్రహ్మాండంగా ఉంది మావయ్య లక్కీ వచ్చాడు ఎంత బాగా చూసుకుంటున్నాడో అవునా అన్నయ్య మేం కూడా అంత బాగా చూసుకోలేదు ఈ రూమ్ కి ఒకటి డోరా ఇంకొకటి ఉందా ఇప్పుడేగా వదిలి వెళ్ళనన్నావు ఉండాల్సిందే పద ఇంకేం పని ఇక్కడ ఎలాగో వచ్చాను కదా చూడండి అవును బావగారు మీరు కూడా చూస్తే కొన్ని కొన్ని క్లియర్ అవుతాయి నాకు తృప్తిగా ఉంటది రండి తప్పు మర్ది గారు ఫీవర్ కి కరెక్ట్ మెడిసిన్ ఏంటో తెలుసా మీకు ప్రేమ నాలుగు మాటలు ప్రేమగా మాట్లాడుకుంటే వేడల ఆటోమేటిక్ గా ఎగిరిపోతుంది పద డాక్టర్ వెళ్దాం డాడీ వెళ్ళిపోయారు ఫ్రీగా ఉండొచ్చు ఇడి చెప్ప పెట్టుకొని వచ్చేస్తున్నాడు అహో అమ్మో మామయ్య దగ్గరికి వెళ్తున్నాడు ఏంటకు పిలిచారా రే తప్పు ఆ నందన ఫోన్ ఎత్తట్లేదంట అదే సైలెంట్ లో పెట్టినట్టు చూసుకో నీకెందుకు చేస్తుందా తన్ను అడుగుతుంటే అంటే నాడెలాగ్ సార్ లేట్ అయిందని తను చెప్పాడు సార్ ఏమైనా ప్రాబ్లమా నందనిని మా బంధువుల్ని శ్రీశైలం తీసుకెళ్లాలంట అది తీసుకెళ్ళండి అబ్బా నువ్వు తీసుకెళ్లాలంటున్నానయ్యా నేనా అరే అలా అంటావేంటి ఏదో పొరపాటు పెళ్ళాన్ని తీసుకెళ్ళమన్నట్టు అన్నట్టు డ్రైవింగ్ కూడా నువ్వే నాకు ఎలాగో డ్రైవింగ్ రాదు కదా అంకుల్ ఐ కాంట్ ఏంటి వస్తే వెళ్ళిపోతా ఏంట నీ ఉద్దేశం అల్లుడు ఆ చెప్పండి అబ్బా నువ్వేంటయ్యా మధ్య మధ్యలో అదిగో వచ్చేసింది అమ్మాయి నువ్వు వెళ్ళి తీరాల్సిందే తప్పదు వన్ మినిట్ సార్ అరే కొన్ని నీళ్ళు తీసుకురారా ఏమైందిరా అరే దెబ్బలు నువ్వు తింటావా నన్ను తినమంటావా 24 గంటలు చుడి ఉండదురా అది కూడా ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్ తీసుకుంటుంది అదే ఈ టైం చూడరా వచ్చేస్తుంది తలా తలా ఈ టెన్షన్ తట్టుకోలేదురా నేను ఊపిరి పైపుతా నేను చెప్పేస్తా నువ్వు అలాగే కూర్చో పోజ్ బాగుంది నేను మేనేజ్ చేస్తా ఈ పోజ్ లో ఏం నచ్చింది వీడికి ఒక్కసారి వాడిని చూడండి సార్ పొద్దు నుంచి హెవీ ఇమోషన్స్ ఆల్రెడీ ఒక 25 టైమ్స్ వెళ్ళాడు ఇంకో 25 టైమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు
లేడీస్ తో వెళ్ళేటప్పుడు ప్రతి పది నిమిషాలకి బండాపి చెట్లనికి పుట్లనికి వెళ్తే బాగుండదు అంటున్నాడు సార్. నాకేం తెలియదయ్యా ఏం చేస్తారో, నువ్వు వెళ్ళి అమ్మాయితో మాట్లాడు. నేను చూసుకుంటా సార్, ఇంకా నేను చేస్తాను, ఏం పర్లేదు సార్, నేను తీసుకెళ్ళిపోతా. వాడికి మందు తాగడానికి అడిగాను రా, తోముకోవడానికి కాదు. ఏంటి లాయర్ గారు మీరు వచ్చారు, డ్రైవింగ్ వచ్చా, మీరే చేసండి. ఎక్కడ పడితే అక్కడ చేయం, మీ ఊర్లో మీరే చేయాలి. ఓ దారి తెలుసా? నా దారి అడ్డదారి. 2 hours లో టెంపుల్ తీసుకెళ్ళిపోతా. అవునవును, చిన్న తల్లి బ్రహ్మాండంగా పాటలు పాడుద్ది, పాడమ్మా. అబ్బాయి మనసుని అమ్మాయి లా చేసి తలగడలా నొక్కేస్తే ఏమవుతాది? బెంగళూరు బోర్డు వచ్చిందేంటి? బెంగళూరు శ్రీశైలం ఒకటే రోడ్ ఏమనండి. కర్నూలు బోర్డు వచ్చిందేంటి? బాబుకన్ని రోడ్లు తెలుసండి. డార్లింగే హోసిన డార్లింగే ఫీలింగే. ఏంటి నీ ఫీలింగే? గే గే గే. మీరే గే, మీరే గే. అంటే ఇది కదా పడాల్సింది, ఆయన గా కదా. ఆ కాదు కాదు, సారీ సారీ, గా గా. స్టార్ట్ అయ్యి 3 hours అయింది, 2 hours లో తీసుకెళ్తానన్నా. ఎక్కడున్నావు? కొత్తగొంద రోడ్డు. లక్కీ నిన్నే అదే, ఇందాక అక్కడ రోడ్ క్లోజ్ ఉంటే ఇటు బైపాస్ లోకి వచ్చాం. ఇది బైపాస్ చూసావా అడవి ఎలా ఉందో? నర మానవుడు కూడా లేడు. మీరు చూస్తున్నాను లాయర్ గారు, ఇంకో 15 minutes లో ఘాట్ రోడ్ ఎక్కేస్తాం. ఘాట్ రోడ్ అంట, బాబుకి అన్ని తెలుసు, ఎక్కేస్తాడు. నాకేదో అనుమానంగా ఉంది, దారి తప్పినట్టున్నావు, రాగానే అడగండి. తీసుకోండి సార్. బాబుకి బాగా వేడి చేసినట్టుంది, కొబ్బరి బొండం తాగుతున్నాడు. అన్ని మీరే అనేసుకోండి, నేను అడిగింది పట్టించుకోకండి. కొబ్బరి బొండం తాగుతున్నాడంట బాబాయ్. శ్రీశైలం గెటాల లిట్టేగా ఏడ శ్రీశైలం ఏందయ్యా, కర్నూలు దాటి బెంగళూరు దగ్గరలో ఉన్నావు. ఇక్కడ నుంచి 5-6 గంటల పైన ఇప్పుడు బయలుదేరితే గానీ తెల్లారసరికి వెళ్ళలేవు. అది చిన్న ఇన్ఫర్మేషన్. ఏం భయం లేదు కదా? మీరు ఊహించింది ఏదో జరగబోతుంది. ఊహించిందంట, విన్నారా? కర్మ తింకరదాని చేసుకున్నాను. ఎందుకంత స్పీడ్? కొంచెం స్లోగా వెళ్ళు. పావుగంట అరగంట అయింది, ఎందుకంత స్పీడ్? లక్కీ, సంథింగ్ ఇస్ రాంగ్. వాట్స్ హ్యాపెనింగ్ లక్కీ? తీసుకొచ్చాడు. హర హర మహాదేవ శంభో శంకర. ఏది అది శ్రీశైలమా? అది శ్రీశైలం అయితే ఇది తిరుపతి. దీన్ని తీసుకెళ్లి ఇది నేను గుండుగుట్టించుకుని రావా? నోటుకొచ్చినంత మాట్లాడు. అవును, శ్రీశైలం కాదు, అంతకు మించి శివుడు లింగంలోకి ఉద్భవించిన ప్రదేశం. ఆయన నేల మీద మొట్టమొదటిసారి కాలు మోపిన పుణ్యస్థలం. వినండి, ఆ శివనామ స్మరణతో నేల పులకరించిపోతుంది. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని పున్నమి రోజు ఈ టైంలో స్వామి దర్శనం కోసం మనం ఇక్కడ ఉన్నాం. వెంకటేశ్వర స్వామి తిరుపతిలో బిజీగా ఉండటం వల్ల అప్పుడప్పుడు చిలుకూరు వచ్చినట్టు. శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరగడం వల్ల సతమతమై శివుడు ఇక్కడికి వచ్చి సేద తీరుతుంటాడని మీకు తెలుసా? సంవత్సరంలో 15 రోజులు మాత్రమే ఈ గుడి తెరిచుంటుంది, అందుకే 2 గంటల నుంచి. ఎంతగా వెతికానో తెలుసా? చెప్పండి, సంవత్సరం అంతా తెరిచుంటే శ్రీశైలంకి వెళ్దామా? ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఇక్కడికి రాని శివుని దర్శించుకుందామా? టెల్మీ ఏసే.
టెల్ మీ శ్రీశైలం వెళ్ళిపోతుంటే టెల్ పోదాం. వద్దు లక్కి, నువ్వు మా అదృష్టాన్ని అయ్యా. నన్ను తర్వాత పొగడొచ్చండి. ఆ నక్షత్రం మాయమైపోయే లోపల మీరు లోపలికి వెళ్ళి దీపాలు అంటించండి. మీ కొంగు బంగారం చేసుకోండి. దేవుడు నోరిచ్చాడు, దానికి అడ్డు అదుపు లేదు. ఏది పడితే అది వాగేయటమే. మేము మాయమైనా పోయేది. రండి దొరబాబు గారు రండి. నీ నాటకాలు చీటింగ్లు అన్ని తెలిసిపోయాయి. వాడి వైపు చూస్తే వాడేం చెప్తాడు? నన్ను అడుగు, నేను చెప్తాను. వీడిని మొగుడని మీ నాన్న కాబోయే అల్లుడని మాకు పరిచయం చేసి నీతో సరసాలు ఆడుకుంటూ ఇంట్లో వాళ్ళందరినీ ఎదవని చేసి ఆడుకున్నాడు. నీ లక్కీ లవర్. అది నాకు మొదటి నుంచి డౌటే. తిత్తి నోరు బాదుకున్నా వింటేనా వీళ్ళు? అసలు ఇదంతా ఎందుకు చేశాడు తెలుసా నీకు? మతిమరుపు, మైండ్ డైవర్షన్. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత మతిమరుపు. మనుషుల్ని కూడా మర్చిపోతాడు. మర్చిపోయిన ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నాడు. అది చూశాడేదో గొప్పోడని నువ్వు పడిపోయావు. ఎక్కడ వీడి మతిమరుపు బయటపడి నువ్వు ప్రేమించవేమోనని భయంతో సమాజం తొక్క తోటకూరని అడ్డమైన అబద్ధాలు చెప్పి నిన్ను పడగొట్టాడు. వీడికి మతిమరుపు ఏ రేంజ్లో ఉందో ఫుల్గా ఎక్స్పీరియన్స్ ఉన్న ఏకైక వ్యక్తి మీ నాన్న. చెప్పండి అంకుల్, ఎవడికో బ్లడ్ పోయి మర్చిపోయి నీ వాళ్ళకిచ్చాడు, దాంతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసావు. ఆ ఫ్రెండ్షిప్ను అడ్డం పెట్టుకుని నిన్ను ప్రేమలో దింపి పెళ్లి దాకా తీసుకొచ్చాడు. ఎక్కడ అంకుల్ రిజెక్ట్ చేస్తాడో అన్న భయంతో నీతోనే రికమెండ్ చేయించుకొని పనిలో జాయిన్ అయ్యాడు. ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకో, వీటి బాగోతం మొత్తం తెలుస్తుంది. మీరు ఊహించింది ఏదో జరగబోతుంది. ఏంటి, అందరు కలిసి శ్రీశైలం టెంపుల్కి వెళ్ళొచ్చారా? ఆ లేదండి, ఆ పేరు చెప్పి ఎక్కడికో తీసుకెళ్లాడు. అటు తిప్పి ఇటు తిప్పి దారి మర్చిపోయి శివుడు శివరాత్రిని కబులు చెప్పి తీసుకొచ్చాడు. వీడితో గనక నీకు పెళ్ళేరే హనీమూన్కి ఎక్కడికన్నా వెళ్తే అక్కడ రోడ్డు మీద మర్చిపోయి వచ్చేస్తాడు. ఏం చేద్దాం వీడిని? ఏం చేద్దాం అంకుల్? ఓ వారం రోజులు లోపలేస్తామంటే మన జోలికి రాడు. చెప్పనందు, ఏం చేద్దాం చెప్పు. అతను చెప్పింది నిజమేనా? వదిలేవ్వండి. చెప్పేసావా? నేను ఒట్లేదు ఆగదుగా. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టు. ఏముండవు? ఉప్పు చేప పప్పు చారు. నా ప్రేమను మర్చిపోవాలని ప్రేమగా ఉండవు అమ్మా.
మొహమ్మద్ జీ గుడ్న తిన్నానంటే. సిగ్గులే కదమ్మా, కనీసం ఆఖరి ముద్దయ్యలో పైన తను మర్చిపోతాను. మర్చిపోతా, నాకు దేవుడిచ్చిన వరం ఉంది కదా, ఇన్బిల్డ్ మతి మరుపు. ఏ సూపర్ షాట్, రోహిత్ శర్మ సెంచరీ చేస్తాడా? ఈ మ్యాచ్ గెలిస్తే సెమీఫైనల్స్ గెలిపినట్టుగా. రెండే వల్ల కాట్లేదు మా మర్చిపోకూడదు అనుకున్నాను, మర్చిపోతున్నా. మర్చిపోదాం అనుకున్నాను, మర్చిపోలేకపోతున్నాను. జీవితంలో ఎప్పుడు మర్చి మరపు నాకు ప్రాబ్లం అని అనిపించలేదమ్మా. ఫస్ట్ టైం అమ్మా, నేను మతి మరిపోండి కానీ మోసగాన్ని కానమ్మా. నా ప్రాబ్లం కవర్ చేసుకోవడానికి అబద్ధాలు ఆడినా కానీ నా ప్రేమే అబద్ధం అంటే లోపలేదో ఒక పెయిన్ మా భరించలేనంత పెయిన్. చచ్చే అంతవరకు నేను చచ్చినా మర్చిపోనని గట్టిగా అరిచి చెప్పాలనుందమ్మా, కానీ నమ్మదే ఎలా. దీనికి ప్రాబ్లం ఉంటే ఇది ఏం చేసిందమ్మా? ఒక మనిషిలో చిన్న లోపం ఉంటే వాడు ప్రేమించడానికి పనికిరాడా? నువ్వే కరెక్ట్ నానా, నువ్వే కరెక్ట్. నేను అసలు ప్రేమించకుండా ఉండుంటే ఒక అమ్మాయి ఈరోజు నా వాళ్ళు ఇది బాధపడి ఉండేది కాదు. తప్పు చేశా.